ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికంలో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ 786 కోట్ల రూపాయల కన్సాలిడేటెడ్ ఆదాయంపై 13.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 17.8% వృద్ధి చెందగా లాభం మాత్రం 33.8% తగ్గింది. డిసెంబర్ త్రైమాసికంలో ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరగటం పనితీరుపై ప్రభావం చూపించిందని వెల్లడించింది. త్రైమాసిక సమీక్ష కాలంలో వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ ఆదాయం 20.5% వృద్ధి చెంది 164.7 కోట్ల రూపాయల నుంచి 198.5 కోట్ల రూపాయలకు చేరుకుందని హెరిటేజ్ తెలిపింది. ఈ కాలంలో పాల సేకరణ కూడా రోజుకు 14.32 లక్షల లీటర్లుగా ఉందని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే పాల సేకరణ 20% పెరిగిందని వెల్లడించింది. కాగా డిసెంబర్తో ముగిసిన 9 నెలల కాలానికి గాను కంపెనీ 2423.10 కోట్ల ఆదాయంపై 40 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.